హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాం. కృపారా రా, వాళ్ళు చేపలు తెచ్చున్నారంట. ఏం చేపలో చూసి తెచ్చుకుందాం. దాన్ని కట్టి కతక్కనాలని కుక్కలో ఏమైనా దోత ఇంట్లోకి. నాలుగు గంటలకు లేచిందంట. 4 గంటల నుంచి బట్టలు ఉతికింది. ఉతికి 100 రోజుల పనికి వెళ్ళిపోయాం. 100 రోజుల పని అంటే అదే ఏం పని? అదే ఏ పేరు ఉంటుంది అని చెప్పా. ఉపాధి కరువు పనికి వెళ్ళాము, ఇద్దరం వెళ్ళాము. కరువు పనికి వెళ్ళి వస్తా వస్తా ఒక కట్టెలు ఉంటే కట్టెలు తెచ్చుకొని తెచ్చాము. ఇంటికాడ ఉండేటప్పుడు ఏదో మునక్కాయతో పులుసు పెట్టాలని వెళ్ళింది. మునక్కాయ తెచ్చి పులుసు పెట్టాలని వెళ్ళింది. కాకుండా చేపలు ఉన్నాయని సంగతి ఎవరో చెప్పారంట. అందుకని ఇంటికి వచ్చి నాన్న తీసుకెళ్తుంది. దాయా వీడియో చేద్దాము చేపల కూర. అటుకులో అది అది అదే అటుకులో ఓపెన్ చేయలేదు కదా ఇంకా, అది సంగతి. అంటే ఇప్పుడు ఈరోజు కొత్త అటుకులు ఓపెనింగ్ అనమాట. ఓహో అది ఇది సంగతి. నేను అనుకోల నిజం కృప. సరే పల్లి చేప దుర్రి కాదు ఏందా ఉలవపాడి ఉలవపాడు దుర్రి. ఇక్కడ కనుక్కొని ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పిందంటే ఉలవపాడు దుర్రిలో కండ తక్కువ ముళ్ళు ఎక్కువ ఎక్కువ అని చెప్పింది. కండ తక్కువ ముళ్ళు ఎక్కువ అంట. ఏదో చూద్దాం ఎంత ఒత్తికేసేసారా చేపలు. అరకేజీ ఎంత కిలో? అరకేజీ కిలో కిలో వంద. కిలో కిలో వంద వేసి కిలో ఎందుకు? అటుకు పెద్దది తెచ్చుంటుండు బా. నిన్న అడగబల్లా కొత్త అటుకలు కొండింది, దాంట్లో వంట చేయాలంటాం మా కృప. అయ్యేది చేసినట్లు చాలా లేట్ అయిపోద్ది. అరకేజీ చాలు వాళ్ళకే. చెయ్యలు చూడు ఎట్టాలు వస్తున్నాయి చేపల్ని. కొత్త ఎప్పుడు కొన్నారా? చాలా అంతే కదా కొత్త వాళ్ళు. ఎంత ఇప్పుడు ఎంత పడుతుంది పీస్? ఒక్క రెక్క వచ్చే వల్ల ఇప్పుడు 350. తక్కువే కృప, తక్కువే. మనం తెచ్చినప్పుడు 400 కదా. ఐదు రెక్కలు వచ్చి అంటే 5 రెక్కలు వచ్చి కేజీ కాదా ఉంటుంది వాళ్ళ. కేజీ కదా, ఒక పీస్ వచ్చి 200 గ్రాములు కదా. ఇదే కేజీ వచ్చి 500. అవన్నీ కట్టేటప్పుడు అయిపోద్ది మనం. మిమ్మల్ని యూట్యూబ్లో పంపించాలి. దుర్లు ఎవరు కొంటున్నారని కదా, దుర్లు వేసారా కొంత రైట్లా. కృప చూడు కర నువ్వు రావట్లేదు ఏమే కరువు పనికి? చూడు ఎన్ని వేసుకుంది కృప. వేసుకుంటా కేజీయా? ముందు 1/2 కేజీ 1/2 కేజీ ఆమె వస్తే బాగుంటుంది. నూరా మేము వేసుకున్నాం అనుకో, కేజీ కాదు 2 కేజీలు వేసుకుని వెళ్ళిపోతాం. మీ చేతులతో వేస్తేనే మాకు తీసుకున్నట్టు ఉంటుంది, మీకు ఇచ్చినట్టు ఉంటుంది. మేము వేసుకుంటే ఉంటుంది. మీరు బాధపడుతుంటారు నేను అనుకోవటం. మీరేమంటే ఏం చేతి వేసుకుందాం? న్యాయం ఉండవాలి దేనికైనా. పడిపోతాయి కేజీయా? ఇలాంటి కవర్లు వేసాను వేసుకోవద్దు. అదే అర్థం కాలా.
కానీ అరకేజీ తీసుకుంటే అన్ని వస్తాయి కొద్దిగా అన్ని వస్తాయి రెండు వస్తాయి హోల్సేల్కే. కానీ కృప చేపల కూర రేపు తిన్నే కానీ ఇబ్బంది లేదా? ఎందుకు రేపు రేపటికి కూడా ఉండదా? బోనియా అబ్బో అబ్బో అయ్యో అయ్యో అయ్యో. నువ్వు కూడా వలస్తున్నావు కృప? ఒళ్ళు నాలుగు చేపలు వలువా. ఓకేనా? చేస్తే చాలా లేట్ అయిపోద్ది మనకి, మెత్తగా పడుతుంది. రూపా ఎన్ని ఎప్పటికి అవ్వాలా? కొయ్యాలి త్వరగా, లేటు చాలా లేటు. కానీ త్వరగా కానీ పోతున్నాయి అనేసా. అంతే అంతే పట్టి ఒప్పేస్తుంది కానీ కానీ అబ్బో పసుపు కారం ఉప్పు కల్లుప్పు ఎట్ట ఇలాగే అప్పు అట్టేలేని సరే తిరగచ్చు. చేపలు ఎర్రగా వచ్చేసాయి, బాగుంది కలరు చూడ్డానికి. చింతపండు చారు కాయ అంత ఏం లేయా, కొంచెమే. అట్టి కిలో చేపల పులుసు నూనె ఇది గడ్డగట్టేసింది నెయ్యి లాగా. కృపా ఫస్ట్ టైం అటుకులో వంట చేస్తున్నావు, ఎలా ఉంది ఫీలింగ్? ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది, కొంచెం భయంగానే ఉంది. ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం చేస్తుందో ఏందో అంటే కొత్త అటుకి కాబట్టి ఆవాలు వేసుకుంటు ఏంది పచ్చిమిర్చి
అలా గోల్డ్ కలర్ వచ్చేసి ఇప్పుడు అంటది కుట్ట 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 అని చేప స్మెల్ బాగుంది ప్రభా. ధనియాలు మెంతులు జీలకర్ర వేయించి పొడి కొట్టుకున్నా చేపల పులుసులో. కొంచెం కొంచెమా మిగిలి మిగిలి చేస్తారు మళ్ళీ మీరు పట్టుకోవాలి తీసుకోను టేస్ట్ అది మారి బలే ఉంది చాలా బాగుందండి చాలా బాగుంది మట్టి కుండలో ఇలా వండుకొని తింటాం ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది టైం లేదు కాబట్టి ఇలా చేసాము ట్రై చేసాము ఇంకా మట్టి పొయ్యి మీద మట్టి కుండలో చేపల పులుసు ఇది నెల్లూరు స్టైల్ ఏరే లెవెల్ 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 చాలా బాగుంది అద్భుతంగా ఉంది వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేయండి మా ఛానల్ని మళ్ళీ ఈ ముందుకి రేపు మంచి వీడియోతో వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్.